అందరికీ నమస్కారండి. ఏపీ 175 కి స్వాగతం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలను పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను విశ్లేషించడానికి ఈ ఛానల్ పెట్టాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం గురించి దీనిలో విశ్లేషించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఆల్రెడీ గిద్దలూరు, సత్తెనపల్లి లాంటి నియోజకవర్గాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నగిరి, రోజా గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గంలో పరిస్థితులు ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే అక్కడ నగిరి ఎమ్మెల్యే రోజా గారి మీద పార్టీలో వ్యతిరేకత ఉంది, మరి ప్రజల్లో ఎలా ఉంది అనేది చెప్పుకుందాం. దాంతోపాటు ఎమ్మెల్యే రోజా గారికి జిల్లాలో అధికారులతోనూ, జిల్లాలో మంత్రులతోనూ, జిల్లాలో సహచర ఎమ్మెల్యేలతో కూడా పడుతుందా లేదా, ఆ ప్రభావం ఆమె రాజకీయ భవిష్యత్తు మీద ఎంతవరకు ఉండబోతుంది అనేది కూడా చెప్పాలి. దాంతోపాటు అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి అనేది ఈ వీడియోలో సూటిగా స్పష్టంగా 3 నిమిషాల్లో చెప్పుకుందాం. సరే, ముందుగా రోజా గారి పనితీరు గురించి చెప్పుకోవాలంటే, రోజా గారికి అక్కడ బలమైన క్యాడర్ ఉంది. తనను నమ్ముకునే కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులను నమ్ముకుని రోజా గారి రాజకీయం నడిపిస్తున్నారు. అందుకే నిజానికి రోజా గారికి అక్కడ బలమైన బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. రెడ్డి కంటే బీసీ ఓట్ బ్యాంకు. ఆ బీసీలు కూడా తమిళనాడు నుంచి పూర్వం కొన్ని దశాబ్దాల కిందట వలస వచ్చిన వాటర్లో ఎక్కువ. వాళ్ళందరూ రోజా గారికి అండగా ఉన్నారు, ఎందుకంటే తమిళులు కోడలు కాబట్టి రోజా. అంత తర్వాత ఒక మండలంలో పర్టికులర్గా నింద్ర అనే మండలంలో ఎస్సీ ఓట్లు, రెడ్డి ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆమెకు కాస్త సానుకూలత ఏర్పడి 2 ఎన్నికల్లో కూడా 1000-2000 మెజార్టీతోనే గెలిచారు. పెద్ద భారీ మెజార్టీతో గెలవల. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గాలి బలంగా ఉన్నప్పటికీ నగిరిలో మాత్రం రోజా గారు స్వల్ప మెజార్టీతో గెలిచారు. సరే, ఇప్పుడు రోజా గారికి పుత్తూరు మండలంలో రాజుల ఓట్లు ఎక్కువ, ఎస్సీల ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఎక్కువ. రాజుల నుంచి కొంత వ్యతిరేకత ఉంది, బీసీలు అయితే రోజా గారికి అండగా ఉన్నారు. నగిరి మున్సిపాలిటీకి వచ్చేసరికి వలస ఓటర్లు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి రోజా గారి కంటే ఆపోనెంట్, అంటే రోజా గారికి వైసీపీలోనే ప్రత్యర్థి వర్గం కేకే రాజు అని ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఒక వర్గం బలంగా ఉంది. ఆయన ఆ వర్గానికి అక్కడ లీడర్గా ఉన్నారు. ఆయనకు రోజా గారికి పొసగని కారణంగా ఆ నగిరి మున్సిపాలిటీలో రోజా గారికి ఈ మధ్య ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. అలాగే మొన్న నింద్ర మండలంలో కూడా చక్రపాణి రెడ్డి అనే వ్యక్తితో రోజా గారు బహిరంగంగానే వాగ్వాదానికి దిగిన సంగతి చూసాం. సో అక్కడ కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో అలా రోజా గారికి నగిరి నియోజకవర్గంలో సొంత పార్టీలోనే మండల స్థాయి అంటే ద్వితీయ శ్రేణి నాయకులతో పడట్లేదు. దాంతోపాటు కొంతమంది గ్రామస్థాయి నాయకులు కూడా 2 గ్రూపులు కట్టారు. ఒకళ్ళు రోజా గారికి అనుకూల గ్రూపు, ఒకటి రోజా గారికి వ్యతిరేక గ్రూపు. సో అలా 2019 ఎన్నికల్లో కొంచెం మెజార్టీతో గెలిచిన రోజా గారు ఓ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త మొండి వైఖరితో వెళ్ళిన కారణంగా కొన్ని గ్రూపులు ఎక్కువైపోయి రోజా గారికి వ్యతిరేకత పెరిగింది. ఇదే సందర్భంలో పోనీ ఆమెకు జిల్లాలో మంత్రుల నుంచి, జిల్లాలో వైసీపీ పెద్దల నుంచి ఏమైనా ఆశీస్సులు ఉన్నాయంట, అది కూడా జరగట్లా. ఓన్లీ రోజా గారికి ఏమైనా అండదండలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది కూడా మంత్రి పదవి ఇస్తే ఓకే, మంత్రి పదవి ఇవ్వకపోతే రోజా గారి రాజకీయ భవిష్యత్తు కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులతో రోజా గారు రాజకీయం చేయడం అనేది చాలా కష్టం. సో అలా ఉంది పరిస్థితి. రోజా గారు అయితే వైసీపీలో ప్రస్తుతం భిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాగే నడిస్తే 2024 ఎన్నికల్లో రోజా గారు సీట్ తెచ్చుకోవడం ఒకటో కష్టమైతే గెలవడం ఇంకా కష్టం. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితికి వద్దాం. అక్కడ గాలి ముద్దు కృష్ణ నాయుడు గారి స్థానంలో గాలి భాను ప్రకాష్ వచ్చారు. భాను ప్రకాష్ మంచి పేరు ఉంది, సౌమ్యుడు, వివాదరహితుడు అని మంచి పేరు ఉంది. కానీ పోల్ మేనేజ్మెంట్ తెలీదు, క్యాడర్ని మెయింటైన్ చేసుకోవడం తెలీదు, సామాజిక వర్గాల వారీగా ఏ ఏ క్యాడర్కి ఏం కావాలి, ఏ ఏ మండలాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకోలేరు ఆయన. అంటే అల్లుకుపోవడంలో చొరవ లేదు, చనువు లేదు, అల్లుకుపోయే తత్వం లేదు. ఇవి లేని కారణంగా ఆయన కాస్త రాజకీయాలకు సూట్ అవ్వరు, ఆ నియోజకవర్గంలో రాజకీయాలకు ఆయన సెట్ అవ్వరు అనే ఒక నానుడు ఉంది. సో ఇది టీడీపీలో బలంగా పోతుంది. తెలుగుదేశం పార్టీలో గాలి భాను ప్రకాష్ గారి పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, అనుకూలత ఉన్నప్పటికీ అక్కడ రాజకీయం చేయడానికి ఆయన పనికిరారు. అక్కడ రోజా గారు చూస్తే కాంట్రవర్సీలు, వివాదాలు ఉన్నా విభేదాలు ఉన్నా సరే ఆమె అనుకున్నది చేయగలుగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అందరినీ సెట్ చేసుకోగలిగితే, అందరితో మాట్లాడగలిగితే రోజా గారు మళ్ళీ ఫాస్ట్గా దూసుకెళ్తారు. ఆ దూకుడు, ఆ దూసుకెళ్లే తత్వం, ఆ చొరవ, ఆ చనువు భాను ప్రకాష్లో లేదు. అదే ఒక పెద్ద మైనస్గా మారింది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే రోజా గారే అక్కడ బలంగా ఉన్నట్టు, వైసీపీనే బలంగా ఉన్నట్టు. కానీ
వైసీపీలో ఉన్న విభేదాలు వివాదాల కారణంగా రోజా గారికి చుక్కెది రావడం ఖాయం. వైసీపీ నుంచి చక్రపాణ రెడ్డి గారు కానీ కేకే రాజు కానీ లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వర్గం తరపున ఇంకెవరైనా సరే రెబల్గా దిగితే మాత్రం రోజా గారికి కష్టమే. సో ఏం జరగబోతుందనేది చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన గ్రౌండ్ లెవెల్ విశ్లేషణల కోసం మరిన్ని మనం చెప్పుకుంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.